नमस्ते एक न्यूज़ को स्वागतम नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस परिमितंगा तेरुचुकुन्न दुकाणालु निबंधनलु पाटिंचालनि कलेक्टर सूचना पालिमर्स बाध्यतलकु प्रभुत्वं अंडगा उंटुंदि मंत्री कन्नबाबु भरोसा పరామర్శకురాని ప్రతిపక్ష నేతకు విమర్శించే హక్కు లేదు చంద్రబాబుపై విజయసాయి ధ్వజం అన్నార్తులను ఆదుకోవాలి నార్త్ ఎమ్మెల్యే గంట పిలుపు అన్నదాతకు శుభవార్త ముందే పలకరించనున్న తొలకరి ఇక వార్తల వివరాలు చూద్దాం करोना लॉकडाउन आंक्षल नेपथ्यంలో దుకాణాలను పరిమితంగా తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది వ్యాపారులు వినియోగదారులు అనుసరించాల్సిన విధి విధానాలను స్పష్టం చేసింది కరోనా వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ అమలు కారణంగా మూతపడిన దుకాణాలు 51 రోజుల విరామం తర్వాత కొద్దిపాటి ఆంక్షలతో తెరుచుకున్నాయి జిల్లా యంత్రాంగం నిర్ధారించిన కంటైన్మెంట్ జోన్ బఫర్ జోన్ల మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో దుకాణాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తెరవవచ్చు ఫార్మసిటికల్స్ గతంలోలాగా అందుబాటులో ఉంటాయి పళ్ళు కూరగాయలు పాలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ మార్కెట్ కాంప్లెక్స్లకు అనుమతి లేదు కాలనీలు రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని షాపులు తెరుచుకున్నాయి బట్టల షాపులు జ్యువెలరీ షూ చెప్పుల దుకాణాలకు అనుమతి లేదు రోస్టర్ ప్రకారం ఒకరోజు మూసి ఉన్న వాటిని మరుసటి రోజు తెరిచేందుకు అనుమతినిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు అన్ని షాపుల్లో విధిగా 6 అడుగుల సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎంట్రీ ఎగ్జిట్ డోర్స్ వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలని అలాగే షాపుల సిబ్బంది మాస్కులు గ్లౌజులు ధరించాలని స్పష్టం చేశారు విశాఖలో పెను విషాదాన్ని నింపిన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజల పక్షాన నిలిచి అన్ని విధాలా ఆదుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందగా 585 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు ఇప్పటికే బాధితులకు ఆర్థిక సహాయం నష్టపరిహారం అందించడం జరిగిందని తెలిపారు విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ సంఘటన పూర్తిగా ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు ఈ సంఘటనలో 585 మంది అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో ఉంటే నిన్నటి సాయంత్రానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న వారందరూ కూడా డిశ్చార్జ్ అవడం జరిగింది వెంటిలేటర్పై ఉన్న ఒక పేషెంట్ వారు కూడా పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ చేయడానికి ఫిట్గా ఉన్నారని చెప్పి డిశ్చార్జ్ చేసిన సంఘటన కూడా మీకు తెలియజేశాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినట్టుగా 2 రోజులు దాటి ఆసుపత్రుల్లో ఉంటే 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఆ రోజు వారు ప్రకటించిన విధంగా ఇప్పుడే వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఆ గోడను ఆనుకుని ప్లాంట్ గోడను ఆనుకుని ఇంకా కొన్ని హ్యామ్లెట్స్ ఉన్నాయి వారు కూడా ప్రభావితం అయ్యారు కనుక వారిని ఆర్థిక సహాయం ఇవ్వడానికి వారిని కూడా పరిగణలో తీసుకోమని అడిగిన విషయాన్ని వారికి చెప్పినప్పుడు ఈ గోడను ఆనుకుని ఇమీడియట్గా ఉన్న గ్రామాన్ని కూడా ఆ ప్రాంతాన్ని కూడా ఎన్యూమరేట్ చేయమని చెప్పారు ఇప్పుడున్న ఈ గ్రామాల ఎన్యూమరేషన్ పూర్తయిన వెంటనే వాటిని కూడా ఎన్యూమరేషన్ చేయడానికి నిర్ణయించాం అదే కాకుండా ఆ గ్రామాల్లో శాశ్వత అభివృద్ధికి చర్యలు తీసుకోమని ప్రజల నుంచి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో అడిగి తెలుసుకుని తక్షణమే మంజూరు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ ప్రకారం అక్కడ కొంతమంది రోడ్స్ కావాలన్నారు తాగునీటి సౌకర్యం శాశ్వతంగా పరిష్కారం కావాలన్నారు ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఒక అధికార బృందం అక్కడ వారి నుంచి సేకరిస్తూ ఉంది తక్షణమే వాటన్నింటినీ కూడా పరిష్కరిస్తాం
విశాఖలో విషవాయు దుర్ఘటన జరిగి ఆందోళనలో ప్రజలుంటే కనీసం పరామర్శకు రాని ప్రతిపక్ష నేత చంద్రబాబు రోజుకో వింత ప్రకటన చేయడం దురదృష్టకరమని వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు విశాఖ అభివృద్ధి నిరోధకుడంటూ దుయ్యబట్టారు. దుర్ఘటనను కూడా రాజకీయం చేయడం టీడీపీ నేతలకే చెల్లుతుందని, వారికి ప్రజల సంక్షేమం పట్టదని ఆరోపించారు. సమావేశానికి పెద్దలు జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రయోజనాల మీద మాట్లాడలేనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రతిపక్ష నాయకుడేనా? అతను రాష్ట్రంలో ఉండాల్సినటువంటి అర్హత అతనికి ఉందా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. విశాఖపట్నాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకూడదు అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. తనకు తన తాబేదారులకు అమరావతిలో అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి వేల ఎకరాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల ప్రయోజనాలను కాపాడుకోవడమే చంద్రబాబు నాయుడు లక్ష్యంగా మనకు కనపడతా ఉంది. అందుకే విశాఖపట్నాన్ని ఒక విలన్గా చిత్రీకరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ దుర్మార్గమైనటువంటి గేమ్ ప్లాన్ వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ ప్లాన్లో భాగంగానే ఆయన ఎల్లో మీడియా కానీ ఈ గ్యాస్ లీక్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు, వారు చేస్తున్నటువంటి విమర్శలు, ఆ మీడియా చేస్తున్నటువంటి చర్చలు ఇవన్నీ ఒక కుట్రలో భాగంగా మీకు కనిపించట్లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, దీనివల్ల ప్రతిపక్ష నాయకుడు సంతోషపడుతున్నాడా అన్నటువంటి విషయాన్ని. హైదరాబాద్లో ఇల్లు కదలకుండా దక్షిణ కొరియాలో ఇచ్చేటటువంటి పరిహారం ఇవ్వాలంటూ ఒక కొత్త రాగం పలకడం అందుకు ఆరంభించారు. ఇదంతా ఎందుకంటే ఎల్జీ పరిశ్రమ తన హయాంలో ఇచ్చినటువంటి భూములు, మన మంత్రివర్యులు చెప్పినట్లుగా ఆ భూముల్ని ఎవరు కేటాయించారు, ఆ దేవస్థానం భూముల్ని ఎవరిచ్చారు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పొల్యూషన్కు సంబంధించి ఆయన హయాంలోనే అనుమతులు తతంగాన్ని గురించి కూడా మంత్రివర్యులు వివరించడం జరిగింది. ఇవన్నీ బయటకు రాకుండా ఇవన్నిటినీ డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ప్రతిపక్ష నాయకుడు రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్నారన్నటువంటి విషయంలో సందేహమే లేదు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యతని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ 55 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి ఈతలపాక సుజాత ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి కంచరపాలెం ధర్మానగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. సోదరి పీతలపాక సుజాత ఆధ్వర్యంలో ఈ 55 వార్డులో ఏదైతే కరోనా ప్రభావం వల్ల గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకి ఆ నిత్యావసర వస్తువులు బియ్యం దగ్గర నుంచి, అలాగే పప్పు ధాన్యాల దగ్గర నుంచి, వాటితో పాటు గుడ్లు పాలు ఇతర వస్తువులన్నీ కూడా కలిపి ఈరోజు ఇవ్వటం చాలా సంతోషం. దానికి సుజాతని అలాగే వాళ్ళ బృందం సభ్యులు అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. కరోనా మనకి ప్రభావం చూపిస్తున్న దగ్గర నుంచి కూడా ప్రత్యేకించి మన నియోజకవర్గంలో అందరూ స్థానిక నాయకులు అందరూ కూడా ఎవరెవరు వార్డు పరిధిలో వాళ్ళు ఇలాంటి సహాయ కార్యక్రమాల్లో భాగంగా పెద్ద ఎత్తున ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలు ఒక పక్క ఆ నియమ నిబంధనలు పాటిస్తూనే మరోపక్క ఏ ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం ఏం చేయాలో ప్రభుత్వ సహాయంతో పాటు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేయటం చాలా సంతోషం. మరి ఈరోజు కరోనా సందర్భంగా మరి ప్రతి ఒక్కరి కార్మికులకి, పేదవాళ్ళకి, అందరికీ నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. దువ్వారు ప్రామారావు గారు, గంటా శ్రీనివాస గారు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి ఇది మేము 40 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరికి లేని వాళ్ళందరికీ మేము సాయం చేయడం జరిగింది. మరి లాస్ట్ రోజు గంటా శ్రీనివాసరావు గారు రావడంతో అందరికీ కూడా చాలా హ్యాపీ అయింది. నార్త్ మొత్తానికి వచ్చినందుకు అందరూ హ్యాపీగా, మా కార్పొరేట్ క్యాండిడేట్లు అందరూ కూడా సంతోషం పడ్డారు. సార్కి అలాగే నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్నదాతకు శుభవార్త. ఈ ఏడాది ముందుగానే తొలకరి పలకరించనుంది.
మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల తలుపు తట్టనున్నాయి. ఈ విషయాన్ని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ శాఖ రైతన్నకు తీపి కబురు అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సాధారణం కన్నా 6 రోజుల ముందే అంటే ఈ నెల 16 నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను చేరుకుంటాయని తెలిపింది. సాధారణంగా రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను మే 20 నాటికి చేరుకుంటాయి. ఆ తర్వాత కేరళకు చేరుకునేందుకు 10-11 రోజులు పడుతుంది. అప్పుడే వర్షాకాలం ప్రారంభమైనట్లు భావిస్తారు. కేరళకు రుతుపవనాలు చేరుకునే ఖచ్చితమైన సమయాన్ని 2 రోజుల్లో వాతావరణ శాఖ ప్రకటించే అవకాశముంది. తొలుత అండమాన్కు ప్రవేశించే రుతుపవనాలు జూన్ తొలివారంలో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. దుర్ఘటనతో భీతిలేని ప్రజలకు భరోసా కల్పించేందుకు గ్రామాల్లో తాము బస చేయడం జరిగిందని, అయితే దీన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దురదృష్టకరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే ప్రజలను రెచ్చగొట్టడంలో ప్రతిపక్షాలు బిజీగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. దుర్ఘటనను కూడా రాజకీయం చేయడం సబబు కాదన్నారు. జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రమాదం జరిగిన సంఘటన చాలా బాధాకరం, చాలా విషాదకరం. మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మంత్రులు కానీ జిల్లా యంత్రాంగం కానీ యావత్తు రాత్రి మొగళ్ళలో ఈ ప్రజల్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. వారందరూ కూడా మరి అభినందనలు, ధన్యవాదాలు. ఈ గ్రామ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు దయచేసి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు వారి రాజకీయ స్వలాభం కోసం మిమ్మల్ని ఏమాత్రం ప్రోవోక్ చేసినా దయచేసి మీరు ఆవేశానికి లోను కావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఒక మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉండటం మన అందరి అదృష్టం. మీ అందరి మెరుగు కోసం, మీ అందరి బాగు కోసం ఆయన ఆలోచన చేస్తున్నారు. మీ అందరి పట్ల ఆయనకు మంచి సానుకూలమైనటువంటి దృక్పథం ఉంది అని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, దానిలో భాగంగానే మీరు అడగకుండానే ఒక పక్కన ఎక్స్ప్రెషన్ కానీ ఒక పక్కన కాంపెన్సేషన్ కానీ, మీ కులము, మతము, ప్రాంతము, పార్టీ అనేది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు కానీ, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఒకటే కులం, మానవత్వం, మరి ఒకటే మతం అయింది ఇచ్చిన మాట తప్పకపోవటం. కరోనా లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 47 వార్డు ప్రజలకు వార్డు బీజేపీ అభ్యర్థి అరుణ గుడ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేతుల మీదుగా సంజీవయ్య కాలనీ వాసులకు వీటిని పంపిణీ చేశారు. కరోనా లాక్డౌన్ అమలు వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను మానవతావాదులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వస్తామండి, అక్కడికి వచ్చి ఇచ్చేస్తాం మేము. ఈరోజు 47 వార్డులో ఇక్కడ బీజేపీ నాయకులు అరుణ్ బాబు, అట్లాగే వారి తల్లిగారైన అరుణ్ గారు, ఇంకా ఇక్కడ జనసేన నాయకులు అందరూ కలిసి ఈ సంజీవయ్య నగర్ 2లో కొంతమందికి ఒక 400 ఫ్యామిలీస్కి బ్రెడ్స్, తర్వాత అట్లాగే ఎగ్స్ కూడా సరఫరా చేసే కార్యక్రమము చేపట్టడం జరిగింది. వారందరూ కూడా ఇది లాక్డౌన్ వలన ఎవరూ కూడా పనులు లేక కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. వారికి ఎంతో కొంత సహాయం చేద్దామని మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. అట్లాగే ఇక్కడ గ్రామ వాలంటీర్స్ కూడా ఉన్నారు. టోకెన్స్ ఇచ్చి టోకెన్స్ ప్రకారము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. అట్లాగే ఫ్యూచర్లో కూడా ఇంకా కరోనా అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్
చేస్తూ మాస్కులు పెట్టుకుని తప్పనిసరిగా చేతులు రోజుకి కనీసం 10 15 సార్లు చేతులు కడుక్కుంటేనే గాని ఈ కరోనా నుంచి మనము దూరంగా ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విధమైన ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలు పాటించాలని మరి ఒకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టిన అరుణ్ బాబుకి అట్లాగే బీజేపీ జనసేన నాయకులకి మరి ఒకసారి నేను ధన్యవాదములు తెలియజేసుకుంటాను కరోనా లాక్డౌన్ అమలు కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 49వ వార్డ్ ఏఎస్ఆర్ నగర్లో కొందరు గర్భిణీలకు వైసీపీ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు వార్డ్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకర్లు పౌష్టికాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పౌష్టికాహార లోపం ఎదుర్కొంటున్న గర్భిణీలకు తన వంతు సాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 49వ వార్డులో 49వ వార్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లు శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని ఈరోజు అందజేయడం జరిగింది దానికి వారిని అభినందిస్తూ ఇదే విధంగా తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కూడా ఈరోజు శంకర్రావు గారు ఏ విధంగా అయితే చేశారో అదే కార్యక్రమాన్ని మిగతా ప్రాంతాల్లో కూడా చేస్తాం అంతేకాకుండా ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సినా చేతివృత్తుల నాయీ బ్రాహ్మణులు కానీ రజకులు కానీ చేతి పై చేసుకునే వారికి భవన నిర్మాణ కార్మికులు కానీ అర్చకులు కానీ సచ్ ఫాదర్స్ కానీ అందరికీ పారిశుద్ధ్య కార్మికులు కానీ మేము అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మేము అందుబాటులో ఉంటూ మేము చేయగలిగిన శక్తి మేరకు అన్ని సహాయ సహకారాలను కూడా మేము చేస్తా ఉన్నాం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా చేస్తాం మన కేకే రాజు గారు మన 49వ వార్డు ప్రజలకి సేవ చేసే భాగ్యం ఒక నాయకుడిగా నాకు గుర్తించి ఒక కార్పొరేటర్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి ఈ వార్డుకి నువ్వు సరైన సేవ చెయ్యు అనే సంకల్పంతో నాకు ఈ అవకాశం ఇచ్చి నాయకుడిగా గుర్తించి టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా నేను ఆయనకి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఆయన యొక్క ఈ ఆశీస్సులతో ఆయన యొక్క కోరిక నెరవేర్చి ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చి ఆయన ఆజ్ఞేస్తే నేను చేసే వార్డులో పనిచేసే నాయకుడిగా నేను గుర్తింపు తెచ్చుకొని ఆయనకి సర్వదా రుణపడి ఉంటానని కరోనా లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటియు డిమాండ్ చేసింది ఈ మేరకు జగదాంబ సీఐటియు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సిహెచ్ నరసింహరావు ఎం జగ్గునాయుడు మాట్లాడారు పనులు లేక పస్తులతో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు అలాగే కరోనా వైరస్కి ఎదురొడ్డి ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షించి వీధుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ పరికరాలను అందజేయాలని డిమాండ్ చేస్తారు రెండు నెలల కాలమైన కరోనా ఇప్పటికీ కూడా ప్రపంచం అంతా కరతాళ నృత్యం కొనసాగిస్తూనే ఉంది ప్రధానమంత్రి గారు మొన్న కరోనాతో సహజీవనం చేయక తప్పదని ప్రకటించడం అనేటువంటి జరిగింది కానీ కరోనాతో పోట్లాడుతున్నటువంటి యుద్ధ భూమిలో ఉండి మొదటి భాగంలో ఉండి పోరాడేటువంటి కరోనా యోధులకి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి సహాయం ఏమీ ప్రకటించలేదు ఇది విచారకరమైంది నాలుగు లేఖలు సీఐటియు తరఫున రాయడం జరిగింది అయినా పట్టించుకోలేదు అందువల్లనే దేశవ్యాప్తంగా ఈరోజు డిమాండ్స్ నేను పాటిస్తూ ఉన్నాం కరోనాతో పోట్లాడుతున్నటువంటి వారికి మొదటగా సీఐటియు సల్యూట్ చేస్తున్నది వీరికి తగిన రక్షణ కల్పించాలని తగిన ఇన్సెంటివ్స్ ఇవ్వాలని వారందరికీ కూడా ఈరోజు కరోనా సోకి అనేక మంది వందల వేల మంది ఇందులో ప్రథమ పీఠ నుండి పోరాడే వారికే ఈ కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు పాజిటివ్ వస్తున్నటువంటి వాళ్ళు అనేక మందిని చూస్తున్నాం వారికి రక్షణ మరింత పెంచాలని వారికి కాబట్టి కార్మికులకి లాక్డౌన్ కాలానికి వాళ్ళ జీతభత్యాలు ఇప్పించడం కోసం మన స్టేట్ తో పాటు వాళ్ళందరినీ స్వరాష్ట్రాలకు పంపించడం కోసం కార్యాచరణ కూడా మన సీఐటి నుంచి సహకారం కార్మికులకి అందించాల్సిన బాధ్యత ఉందని చెప్పిన దృష్టికి తీసుకొస్తున్నాం కేవలం ప్రభుత్వానికి పనిచేస్తాయి చెప్పిన మాత్రం ప్రభుత్వాలు చాలా నిరసనగా ఉన్నాయి ఓ పద్యం వచ్చి కంపెనీ ఊపి చేస్తాం కంపెనీ ఊపి చేస్తాం కార్మికులు లోపలికి వెళ్తారని చెప్పి ఒప్పగిస్తున్నారు రెండవ వలస కార్మికులు ఇంటి పంపిస్తామని చెప్పని ఉద్రపడుతున్నారు ఏంటంటే మాకు మీరు వేతనాలు ఇవ్వండి వేతనాలు ఇవ్వండి జీతాలు ఇవ్వండి జీతాలు ఇచ్చి మా భార్య బిడ్డలు చూసుకోవడం కోసం ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి మా రాష్ట్రం పంపించండి చెప్పని కార్మికులు కోరుకునే పరిస్థితి ఉంది
పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సమాజ సేవకుడు పుర్రె శ్రీనివాస్ యాదవ్ 46వ జయంతి కార్యక్రమం స్థానిక యాదవ్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. 59వ వార్డ్ వైసీపీ అధ్యక్షులు పుర్రె సురేష్ యాదవ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జోహర్లు అర్పించారు. ఈ సందర్భంగా 50 మంది యువకులు రక్తదానం చేశారు. దివంగత నేత మా సోదరులు కిర్తిశేషులు పుర్రె శ్రీనివాస్ యాదవ్ గారు 45వ జయంతి సందర్భంగా ఈరోజు 59వ వార్డు యాదవ్ కమిటీ హాల్ వద్ద ఆయన జయంతి వేడుకలు జరుపుతున్నాం. ఈ సందర్భంగా వార్డులో ఉన్నటువంటి ఆయన అభిమానులు, మేము కుటుంబ సభ్యులు, మా అభిమానులు అందరూ కలిసి ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. అదే కరోనా దృష్ట్యా సామాజిక దూరం పాటించడానికి ఎక్కడైతే ఇబ్బంది అవుతుందని చెప్పి రాజయోగంలో సంజీవిని బ్లడ్ బ్యాంక్లోకి వెళ్ళి సుమారు 100 మంది దాకా మేమందరం కూడా రక్తదానం చేయడం జరుగుతుంది. అటువంటి వ్యక్తి జన్మదినాన ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం నిజంగా మా అందరికీ ఆనందంగా ఉంది. అలాగే నా వెన్నంటి నిలుస్తున్నటువంటి మా సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకుంటున్న వైసీపీ 26 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పీలా లక్ష్మి వితరణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా వార్డు పరిధి అక్కైపాలెం, జగ్గారావు బ్రిడ్జ్, రామకృష్ణానగర్ ప్రాంతాల్లో కోడిగుడ్లు పంపిణీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కోడిగుడ్లను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా తన వితరణ కొనసాగిస్తానని చెప్పారు. కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు. కిందకి రండి, నేను రాజుని. కింద రండి. ఈరోజు 26వ వార్డు జగ్గారావు బ్రిడ్జ్ రామకృష్ణనగర్లో మేము ఇంటింటికి డోర్ టు డోర్ గుడ్లు పంపిణీ చేస్తున్నాము. ఎందుకంటే కరోనాకు సంబంధించి ఏదో మాకు తోచిన సహాయం చేయాలని చాలామంది పేదవారు ఇక్కడ ఉన్నారు. కనుక అందరికీ ఈ రకంగా ఎంతో కొంత హెల్ప్ చేయాలని ఈ సందర్భంగా చేయడం జరుగుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 విడతలుగా రేషను ఫ్రీగా ఇచ్చారు, అలాగే 1000 రూపాయలు కూడా ఇచ్చారు. లాక్డౌన్కి అందరూ సహకరించారు ఇన్ని రోజులు. కనుక చాలా వరకు కూడా కేసులు పాజిటివ్ లేకుండా ఉన్నారు. ఇక మీదట కూడా 26వ వార్డు ప్రజలు శానిటేషన్ సమస్య కానీ, ఏదైనా హాస్పిటల్ సమస్య కానీ, ఏ సమస్య అయినా సరే దయచేసి నాకు ఫోన్ చేయండి. వెంటనే మీకు ఈ వార్డుకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమస్య అయినా ఏదైనా సరే మీ అందరూ నన్ను సంప్రదించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రేపు జూలై 8వ తారీఖున అందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇల్లు లేని వాళ్ళందరూ ఎవరైనా అన్ని పేర్లు కూడా వాలంటీర్స్ ఇప్పటికే చెక్ చేస్తున్నారు. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే 20వ తారీఖు లోపల మీరు వెంటనే మీ సచివాలయాల్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలని చెప్పి. కరోనా లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వైసీపీ అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా 55వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి శశికళ కాయగూరల పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి కంచరపాలెం, ధర్మానగర్లో పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజుతో కలిసి ఇంటింటికి కాయగూరలు అందజేశారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సంఘ సేవకులు వారి ధాతృత్వాన్ని చాటుకుంటూ వారికి తోచిన మేరకు వారు కూడా సొంత నిధులతో పేద ప్రజలకు అండగా నిలబడి వారికి తోచిన మేరకు సహాయ సహకారాలు అపన్నహస్తం అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 55వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కేవీ శశికళ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకు, ఈ స్థానికంగా ఉన్న సామాన్య ప్రజలకు కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికీ ఆవిడ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ఆవిడని అభినందిస్తూ పేరు పేరున అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరి యొక్క బాధ్యత, మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో
సమాజంలో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఈ మహమ్మారి మనకు మనకి సంక్రమించిందంటే దాని ద్వారా మిగతా వారికి కూడా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో పరిశుభ్రతతో మెలిగి ఈ కరోనాని వ్యాప్తి చెందకుండా నిర్మూలించే కార్యక్రమాల్లో నిబంధనల్లో ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా అందరిని కూడా విజ్ఞప్తి. మా ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు కేకే రాజ్ గారి ఆదేశాల మేరకు 55వ వార్డులో అభ్యర్థిగా నేను కార్పొరేటర్ అభ్యర్థిగా నేను ఇక్కడ 1200 కుటుంబాలకి ఈరోజు నేను కాయగూరలు పంపిణీ చేయిస్తున్నాను. ఇక్కడ ప్రజలు అందరినీ అడిగి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉచిత రేషను 1000 రూపాయలు అందరికీ అందాయా లేదా అనే విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా అందినట్లుగా చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కరోనా బారి నుండి ఏదో నా వంతుగా సహాయంగా ఈరోజు కాయగూరలు పంపిణీ చేస్తూ ఉన్నాను. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు స్థానిక 43వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ తన వితరణ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా వార్డు పరిధి అక్కైపాలెం వెంకటేశ్వర కాలనీలో ఇంటింటికి కాయగూరల పంపిణీ నిర్వహించారు. వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా కాయగూరలు అందజేశారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 43వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఉషశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకి కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి వారిని అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ప్రాంతవాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా తప్పకుండా ఈరోజు ఈ ప్రపంచం మొత్తం కూడా కరోనా మహమ్మారితో అతలాకుతం ఉన్న సమయంలో మన రాష్ట్రంలో చాలా సమర్థవంతంగా ప్రజలకు ఎలాంటి అభద్రతాభావం కానీ అసౌకర్యం కానీ కలగకుండా మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈరోజు సమర్థవంతంగా చేస్తూ ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనందరం కూడా ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో మెలగాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు అనే ఒక నినాదంతో వైఎస్ఆర్సీపీ నాయకురాలనైన నేను మన వార్డులో మన 43 వార్డులో కాయగూరలు పంచడం జరుగుతుంది. ఆల్రెడీ మేము వార్డ్ మొత్తం ఒక 40,000 గుడ్లు పంచాము. ఇప్పుడు వెజిటబుల్స్ స్టార్ట్ చేశాక 6,000 గడపలు క్రాస్ చేశాము. ఈరోజు మా టార్గెట్ ఇంకో 1500 ఇళ్ళు. మన నార్త్ సమన్వయకర్త కేకే రాజ్ గారు వచ్చి మా పక్క నుండి మాకు వెన్నంటుండి మాకు ధైర్యం చెప్పి మన మీరు ఇంకా ఇలాగే ముందుకెళ్తే ఇంకా బాగుంటుందని చెప్పడం జరిగింది. సో ఆయనకి నా కృతజ్ఞతలు. ఈరోజు వార్డులో పాల్గొన్న ప్రతి నాయకులు దుప్పల్పూడి శ్రీనివాస్ గారేంటి, గంగా మహేష్ గారేంటి, కాయల్ శ్రీనివాస్ గారేంటి, మరి మా యూత్ మా కార్యకర్తలు అందరూ చాలా చక్కగా పాల్గొంటున్నారు. వాళ్ళు ఎప్పుడూ నా వెనకాతలండి మేడం, మేము మీ వెనకాతలు ఉంటాము అని నాకు ఒక ధైర్యంనిచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు సుజాతానగర్ యూత్ అసోసియేషన్, సుజాతానగర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అదీప్రాజ్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదీప్రాజ్ మాట్లాడుతూ లాక్డౌన్ అమలు వల్ల ఆటోలు తిరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికుల కుటుంబాలను గుర్తించి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సుజాతానగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఎవరైతే ఆటో సోదరులు ఉన్నారో ఎటువంటి ఉపాధి లేక పూర్తిగా ఇళ్ళకి పరిమితమైనటువంటి పరిస్థితులు, ఆటోలు నడుపుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి అనేటువంటిది కాకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో పాటు మేము కూడా మా వంతు సహాయపడాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో వాళ్ళు బీహెచ్పీవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు సుజాతనగర్ యూత్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆటో సోదరులందరికీ కూడా సుమారుగా 100 మందికి ఒక్కొక్క కిట్టు కూడా 500 రూపాయలు విలువ కలిగేటువంటి కిట్లని వాళ్ళు 100 మందికి పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా మరి అసోసియేషన్ తరఫున గత కొన్ని రోజుల క్రితమే గవర్జగ్గేపాలెం ఆ ప్రాంతాల్లో కూడా
సుమారుగా 900 మందికి ఇటువంటి కిట్స్ ఇవ్వడం అనేది జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే సామాజిక బాధ్యత ఇవాళ మనందరం కూడా ఒకే సమాజంలో బ్రతుకుతున్నాం, ఒకరికొకరు తోడుగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ముందుకు వచ్చినందుకు ఆ కమిటీ వాళ్ళందరికీ కూడా, అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం తరపున కానీ మా తరపున కానీ ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎప్పటికీ కూడా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏ కార్యక్రమాలు కాకుండా ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు ఈ కొద్ది రోజుల్లోనే మరి ఆటో సోదరులందరికీ కూడా మా తరపున కూడా అందిస్తామని చెప్పి. కరోనా లాక్డౌన్ బాధ్యతలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు స్థానిక 50 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ వితరణ కొనసాగుతోంది. వార్డు పరిధి మాధవదార మురళీనగర్ ప్రాంతాల్లో ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పుణ్యవతి, వెంకటలక్ష్మి, అంజలి పాల్గొన్నారు. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఈ కరోనా ఎప్పుడైతే ఉధృతం అవుతుంది, ఆ ఈ ఉధృతం అవుతున్న సందర్భంలో చాలా వర్గాల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ ఇబ్బందుల్ని మనం వారికి ఇంటింటికి వెళ్ళి ఎవరెవరైతే నిజంగా ఈ పేదవారు ఉన్నారో వాళ్ళని నేను నోటిఫై చేసి వాళ్ళని ఇంటి వద్దకి వెళ్ళి వాళ్ళని రోజుకి 30 మంది దాకా పేద కుటుంబాలకి నేను నిత్యావసర సరుకులు కానీ బియ్యం గుడ్లు అన్నీ ఇవ్వాలని నిర్ణయించుకొని ఈరోజు మాన్యం ప్రాంతంలో చాలా వరకు నేను 30 ఫ్యామిలీలకు ఇవ్వడం జరిగిందండి. నిజంగా ప్రజలందరూ ఒకటి మాత్రం గుర్తించుకోండి, ఇన్ని రోజులు జరిగేది ఒకటి, రేపటి నుంచి జరిగేది ఒక ఎత్తు. ఎందుకంటే కరోనా లాక్డౌను పేరుకున్న ఫోర్త్ లాక్డౌన్లో ఏంటంటే కొన్ని సడలింపులు ఇస్తారు. ఈ సడలింపుల్లో మనం విచ్చలవిడిగా అనవసరంగా రోడ్ల మీదకి వెళ్ళి తిరిగామంటే ఎక్కడ లేని ఇబ్బందులు మాత్రం ఎదురవుతాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా యందు దయచేయండి. మీరు చిన్న తప్పు చేశారు అంటే ఆ ఏరియాలో మన మా 50 వార్డులో రెడ్ జోన్ ఏం పాపం చేసుకుందని నరసింహనగర్ కానీ మన ఏరియాలో ఉన్న మాధవదార మెయిన్ రోడ్లో చాలా వరకు రెడ్ జోన్ ప్రకటించారు. ఒక్కరే చేశారు ఎవరో, కానీ అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇప్పుడు చాలా ఏరియాలు బ్యాలెన్స్ ఉన్న ఏరియాలు కూడా దయచేసి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండి, అవసరం వస్తేనే మాస్క్ పట్టుకొని బయటికి రండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిమితంగా తెరుచుకున్న దుకాణాలు నిబంధనలు పాటించాలని కలెక్టర్ సూచన. పాలిమర్స్ బాధ్యతలకు ప్రభుత్వం అండగా ఉంటుంది, మంత్రి కన్నబాబు భరోసా. పరామర్శకు రాని ప్రతిపక్ష నేతకు విమర్శించే హక్కు లేదు, చంద్రబాబుపై విజయసాయి ధ్వజం. అన్నార్తులను ఆదుకోవాలి, నార్త్ ఎమ్మెల్యే గంటా పిలుపు. అన్నదాతకు శుభవార్త, ముందే పలకరించనున్న తొలకరి. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.